చిత్తూర్ జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పలు పంచాయతీలకు సంబంధించి వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీనిపై బైరెడ్డిపల్లి మండల వైసీపీ ఇన్ఛార్జి కృష్ణమూర్తి మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ వైసీపీ అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపిస్తాయని, బైరెడ్డిపల్లి మండల ప్రజలు వైసీపీకి ఓటు వేయడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైసీపీ అభ్యర్థులు అధిక మెజార్టీతో సర్పంచ్లను కైవసం చేసుకుంటారని తెలిపారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టం వచ్చినట్లు మంత్రులపై జోక్యం చేసుకుంటున్నారని, పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని ఇచ్చిన ఆదేశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు శుభ పరిణామం, ఇది ప్రజా తీర్పు అని, ఇప్పటికైనా నిమ్మగడ్డ రాజీనామా చేయాలని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటికీ సొంత చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఏ ఎన్నికల్లో మెజార్టీ రాలేదు. కావాలనే చంద్రబాబు స్వార్థపూరితంగా ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, మంత్రి పెద్దిరెడ్డిపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పంచాయతీరాజ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ కేవలం ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు 60 రోజుల్లో 90 రోజుల్లో వాయిదా వేయమన్నారే తప్ప మేమెప్పుడు ఎన్నికలు పోలేదు, ఎన్నికలకి వద్దనుకోలేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మాకే అనుకూలంగా ఉంటాయి, ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు మాదిరి ఒక చాంతాడంతా మేనిఫెస్ట్ అయ్యలేదు. 600 హామీలు ఆయన ఇచ్చింది, మేము గెలిస్తే చేస్తామని. 600లో అర్థం కూడా ఆయన ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు. మేము ఇచ్చింది నవరత్నాలే, కానీ ఈరోజు మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పథకాలు అనౌన్స్ చేస్తే దానికి ఇంకో 21 పథకం యాడ్ చేసి 30 పథకాలు ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ 30 పథకాలు మీరు కూడా ప్రజల్లో ఎంక్వైరీ చేయండి, మేమేమి వద్దం లేదు. ఎందుకంటే ప్రతి పేద కుటుంబానికి, ప్రతి విద్యార్థి కుటుంబానికి, ప్రతి రైతు కుటుంబానికి, ప్రతి మహిళకు, ప్రతి వికలాంగునికి, వృద్ధులకు, అందరికీ భూమి మీద ఉండే ప్రతి మధ్యతరగతి పేద తరగతి రైతులందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పథకాలు అందుతూ ఉంటాయి. ఇది వాస్తవం. మీరు గ్రామీణ సర్వేలో పోయినా లేదు వీధుల్లోకి పోయినా ప్రజలందరూ కూడా నిక్కచ్చిగా చెప్తారు. కేవలం కొన్ని పత్రికల, కొన్ని టీవీలు మేనేజ్మెంట్తో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ పబ్లిసిటీ, మీకంతా తెలుసు గ్లోబల్స్ పబ్లిసిటీ ఏమిటంటే అవి జరగలేదు ఇవి జరగలేదు. ఏ పత్రిక అయినా జరిగిన మంచి పథకాలంతా కూడా ప్రచురించాలి. మంచి పథకాలని ప్రచురించకుండా ఊరికేనే తప్పులు ఎత్తి చూపించేది ఏమిటి?